చూపుల్లో అమాయకత్వం పాత్రల్లో ఒదిగిపోవడం ఈ రెండు కాజల్కు వరుస అవకాశాలు చెలచేశాయి। రెండో చిత్రం చందమామతో మంచి నటిగా గుర్తింపు పొందింది। మగధీరతో అగ్ర కథానాయికగా మారింది। ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టి పోటీని ఎదుర్కొంటూ ఎలాగైనా మళ్ళీ అగ్రస్థానానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది। सिग्गे सिंगरमा अगे राजेश लेमा बुल्ले वयरमा नम्बे मंदरमा नंदे राजेश नम्मा पट्टु चीरल चंद मामा एडु बन्नेल बन्नेलम्मा कन्नेरु पाना कोन सीमा छोटी तारल। वो हिंदी चित्रंतो सिनी रंग प्रवेशं चेसिन काजल रेंडो अवकाशं कोसं चाला कालं एदुरु चूस्तुंदी। ई भामकु अदृष्टं लक्ष्मी कल्याणन రూపంలో తలుపు తట్టింది। వెంటనే కృష్ణవంశి చందమామలో ఛాన్స్ కొట్టేసింది। అనంతరం తమిళ చిత్రాలపై దృష్టి నిలిపిన కాజల్కు రాజమౌళి మగధీర మంచి అవకాశం అని చెప్పాలి। మగధీర విజయం కాజల్ కెరీర్ గ్రాఫ్ ను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్ళింది। అనంతరం అగ్ర కథానాయకుల చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది। ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగింది। ఇంతలో బాలీవుడ్ లో వచ్చిన అవకాశం కాజల్ కొంప ముంచింది। హిందీ సినిమాల మోజులో పడి టాలీవుడ్ ను అశ్రద్ధ చేసింది। తెలుసుకునే లోపే ఇక్కడ ఈ భామ కొంప మునిగింది। దానికి తోడు దడ నిరాశపరచడం ఇబ్బందుల్లోకి నెట్టింది। ప్రస్తుతం మహేష్ బిజినెస్ మ్యాన్ కాజల్ కు కాస్తంత ఊరటనిచ్చింది। I love you. నాకు నువ్వొద్దు, నీ లవ్ వద్దు, నీ పన్ను చూసుకో। ముయ్ నోర్ ముయ్ అసలు నన్ను లవ్ చేసినా నా కంపెనీ నాశనం చేయడం కుట్ర। ఎర్లీ మార్నింగ్ కాల్ అప్పుడు వచ్చి నోర్ మై I love you. అయినా సరే నా టైం కావాలి। ప్రస్తుతానికి కాజల్ కు అవకాశాల విషయంలో ఢోకా లేకపోయినా మళ్ళీ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం కాస్తంత కష్టమే అనిపిస్తోంది। ఏదేమైనా గతంలో పడ్డ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కాస్తంత కష్టపడితే మళ్ళీ ఆ స్థానానికి చేరుకోవడం ఏమంత కష్టం కాదన్నది టాలీవుడ్ వర్గాల మాట। తొలి చిత్రం జుమ్మంది నాదంతోనే మంచి మార్కులు కొట్టేసింది పంజాబీ భామ తాప్సీ। చేసింది ఐదే సినిమాలు, ఒకటి అరా తప్ప భారీ హిట్ లేదు। కానీ ఆమె అవకాశాలకు మాత్రం ఎలాంటి ఢోకా లేదు। ఒక్క హిట్ వస్తే చాలు ఈ భామ టాప్ రేంజ్ కు దూసుకుపోవటం ఏమంత కష్టం కాదు అన్నది సినీ పండితుల మాట। జుమ్మంది నాదంతో టాలీవుడ్ కు పరిచయమైన తాప్సీ తొలి సినిమాకే ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది। రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన భామ కావడం సినిమా విడుదలకు ముందే అవకాశాలు కూడా బాగానే దక్కాయి। అనంతరం మంచు విష్ణు సరసన సైతం అవకాశం దక్కించుకుంది। సత్తగనారా
నటించిన సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వకపోయినా తాప్సీ అవకాశాల విషయంలో మాత్రం ఇబ్బంది రాలేదు. ఆ తర్వాత వచ్చిన వీరా, మిస్టర్ పర్ఫెక్ట్లు ఈ భామకు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె రెండో హీరోయిన్ గానే కనిపించింది. ప్రభాస్ తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ తాప్సీకి కెరియర్ లో రెండో హిట్ నిచ్చింది. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన మొగుడులో అచ్చ తెలుగు అమ్మాయిగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఈ చిత్రం విజయం సాధించకపోయినా తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందంతో పాటు అభినయం ఉన్న తాప్సీకి కాస్తంత అదృష్టం కూడా కలిసి వస్తుందనే చెప్పాలి. భారీ హిట్ లేకపోయినా అవకాశాలకు కొదవలేదు. బాలీవుడ్ లోనూ అవకాశం దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం మంచు లక్ష్మి నిర్మిస్తున్న గుండెల్లో గోదారి, రవితేజతో చేస్తున్న దరువు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాల ఫలితాలే ఆమె కెరీర్ ను నిర్ణయిస్తాయన్నది సినీ వర్గాల మాట.